సో లోపల షూటింగ్ అలౌడ్ ఉందో లేదా అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. దాని పక్కనే కొద్దిగా వెనక్కి నడుచుకుని వస్తే మనకి ఇక్కడ సెకండ్ పాయింట్ ఉంటుంది, అది వచ్చేసి మిరాక్యులస్ పాండ్ అని చెప్పేసి. సో మన థర్డ్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం, అది వచ్చేసి చతుర్ముఖ బసడి. సో బేసిక్లీ బాహుబలి స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ దాకా వచ్చాము, ఒక 10 అడుగులు వేస్తే పైన అది చూసినట్టు ఉంటుందని ఇంకా ధైర్యం చేసి వెళ్తున్నా. సో ఎంత లాంగ్ హిస్టరీ చూసుకోండి, ఎన్ని సంవత్సరాలు అయిందో ఇది స్టాచ్యూ కట్టి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ట్రావెల్ స్టోరీస్. సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ వీడియోలో ఏంటంటే కోస్టల్ కర్ణాటక సిరీస్ చేస్తున్నా కదా, సో అదే సిరీస్లో ఇది నెక్స్ట్ ఎపిసోడ్. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు, బికాస్ మామా ప్రోస్ కొత్త కొత్త కాంటెంట్ రాబోతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కావాలంటే నన్ను ఫాలో అవ్వచ్చు ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. మరి ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఉడిపిలోని సెకండ్ డే, ఇవాళ ఇంకొన్ని ప్రదేశాలు మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. సో ఇవాళ ప్లాన్ ఏంటంటే ఉడిపి నుంచి కార్కాల అని ఒక ఊరుంది చిన్నది, ఇక్కడ నుంచి అరౌండ్ 30-35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడ కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి చుట్టాకి. ప్రస్తుతానికి అయితే రూమ్ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటకు వెళ్దాం. ఓకే గాయ్, సో ఇవాళ ఫస్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. అది వచ్చేసి కార్కాలలోని ద ఫేమస్ సెయింట్ లారెన్స్ చర్చ్. ఇవాళ సండే కావటం వల్ల లోపల మాస్ అది జరుగుతుంది, లైక్ ప్రేయర్స్ అవి జరుగుతున్నాయి. సో లోపల షూటింగ్ అలౌడ్ ఉందో లేదా అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే లొకేషన్ రీచ్ అయ్యాం కాబట్టి ఫస్ట్ లోపలికి వెళ్ళేసి మీకు ఆ చర్చ్ ఎలా ఉందని చూపిస్తాను. పదండి. సో లోపలైతే ఫొటోస్ అండ్ వీడియోస్ తీయటం అలౌడ్ లేదంట. సో బయట నుంచే మిక్చర్ చూపిస్తాను చూడండి. సో వెనక వచ్చేసి సెయింట్ లారెన్స్ చర్చ్ ఇప్పుడే మనం చూసాం కదా. దాని పక్కనే కొద్దిగా వెనక్కి నడుచుకుని వస్తే మనకి ఇక్కడ సెకండ్ పాయింట్ ఉంటుంది, అది వచ్చేసి మిరాక్యులస్ పాండ్ అని చెప్పేసి. అంటే ఇక్కడ ఒక చిన్న కోనేరు ఉంది లోపల, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే దీన్ని మిరాక్యులస్ పాండ్ ఆర్ విష్ పాండ్ అని కూడా అంటారు. ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా కోరికలు కోరుకొని ఆ నీళ్ళలో చిల్లరేసినట్టయితే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ ఒక నమ్మకం. సో చాలామందికి చాలాసార్లు అది ప్రూవ్ అయిందంట. కిందికి వెళ్దాం, మనం కూడా నా కొన్ని ఉన్నాయి విషెస్, అవన్నీ జరగాలని చెప్పి కోరుకొని ఒక కాయిన్ అయితే వేస్తాను. సో హోప్ఫుల్లీ ఆ మిరాకల్స్ అన్నీ జరుగుతాయని చూద్దాం. సో కార్కాలలోని సెయింట్ లారెన్స్ చర్చ్ అండ్ అలానే దాని వెనక ఉన్న మిరాక్యులస్ పాండ్ కూడా అయిపోతున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు మన థర్డ్ లొకేషన్కి వెళ్తున్నాం, అది వచ్చేసి చతుర్ముఖి జైన్ బసడి. అంటే ఒక బేసిక్లీ జైన్ టెంపుల్ ఉంది, చాలా ఓల్డ్ స్ట్రక్చర్ అంట. సో అది కూడా చూసేద్దాం ఇవాళ. సో మన థర్డ్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం, అది వచ్చేసి చతుర్ముఖ బసడి ఆర్ జైన్ టెంపుల్ అంటారు. వెనక ఉంది కదా, ఒక 100 మెట్లు ఉంటాయి బైక్ వెళ్ళటానికి.
అక్కడికి వెళ్ళిపోయి ఆ టెంపుల్ మీకు చూపిస్తాను. కాకపోతే లోపల వీడియోగ్రఫీ అలౌడ్ లేదంట, అది మనం చేస్తున్నారా లేకపోతే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనేది పైకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, అది చూసేద్దాం. అండ్ ఇది జస్ట్ జైన్ టెంపులే కాదు, చాలా ఓల్డ్ స్ట్రక్చరు. సో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని హిస్టారికల్ మాన్యుమెంట్గా డిక్లేర్ కూడా చేసిన జరిగింది. సో ఇట్స్ బేసిక్లీ ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారనమాట. లోపల టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాను, కాకపోతే ఏంటంటే లోపల వీడియోగ్రఫీ అండ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అలౌడ్ లేదంట, నార్మల్ పర్సనల్ యూస్ కోసం అయితే తీసుకోవచ్చంట. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని టైమింగ్స్, సాటర్డే సండేస్ అయితే ఫుల్ డే ఉంటుందంట, ఐ మీన్ లైక్ ఈవినింగ్ 6 o'clock దాకా. వేరే రోజులు ఏంటంటే మార్నింగ్ వచ్చి పూజ చేసుకొని ఒక 1 hour 2 hours ఓపెన్ పెట్టి మళ్ళీ ఈవినింగ్ 4 తర్వాత ఓపెన్ అంటుందంట. సో ఇన్ బిట్వీన్ టైం మధ్యలో ఎప్పుడైనా వస్తే మీకు టెంపుల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఇక్కడికి రావాలి అనుకున్నప్పుడు వీక్ డేలో వచ్చినట్టయితే ఈవినింగ్ 4 తర్వాత, 4 to 6 ఆ మధ్యలో, లేక సాటర్డే సండేస్ వస్తున్నారంటే ఆల్మోస్ట్ ఫుల్ డే మీకు ఉంటుంది ఈవినింగ్ 6 PM దాకా. సో అలా ప్లాన్ చేసుకోండి. పార్కింగ్ ఫీ లేకపోతే ఎంట్రీ టికెట్స్ లాంటివి ఏం లేవు, జస్ట్ లోపలికి వెళ్తామే. చాలా ఓల్డ్ హిస్టరీ ఉంది దీనికి. అండ్ యా సమ్మర్లో వచ్చాను, చాలా చాలా విపరీతంగా ఉంది వేడి, అసలు కంట్రోల్ అవ్వట్లేదు. సో ఇది లొకేషన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆపోజిట్లోనే మనకి అక్కడ గోమటేశ్వర స్టాచ్యూ ఉండండి, అంటే బాహుబలి స్టాచ్యూ ఉన్న ఒక టెంపుల్ ఉంది. కాకపోతే అది కొండ ఎక్కాలి, ఆల్మోస్ట్ దానికి కూడా ఒక 100-200 స్టెప్స్ అయితే నాకు కనపడుతుంది. అక్కడికి వెళ్దాం, సిచ్యువేషన్ చూద్దాం. బాగా ఎండ ఎక్కువ ఉండి కుదరకపోతే రిస్క్ చేయలేను వెళ్ళిపోతానికి, లేదు అనుకుంటే కొద్దిగా ఓపికతోటి మళ్ళీ ఎక్కి అది కూడా మీకు చూపిస్తాను. సో ఓవర్ టు ది నెక్స్ట్ లొకేషన్. ఓకే, సో మన థర్డ్ లొకేషన్ చతుర్ముఖి జైన్ టెంపుల్ బసడి అయిపించుకున్నాం కదా, అక్కడ నుంచి దాని ఎదురుగా మీకు గోమటేశ్వర టెంపుల్ చూపించాను కదా. సో బేసిక్లీ బాహుబలి స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ, చాలా పెద్దది, 140 feet అంట. సో అక్కడికైతే పైకి వెళ్తున్నాను, స్టెప్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయో నాకు తెలీదు. ఇక్కడ గేట్ దగ్గరైతే ఒక 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఎండ ఎక్కువగా ఉంది, విపరీతంగా చెమటలు అయితే కారుతున్నాయి, బట్ స్టిల్ ఇక్కడ దాకా వచ్చాము. ఒక 10 అడుగులు వేస్తే పైన అది చూసినట్టు ఉంటుందని ఇంకా ధైర్యం చేసి వెళ్తున్నా. కింద పార్కింగ్ దగ్గర ఒక చిన్న షాప్ ఉంది, అక్కడ మంచి లైమ్ జ్యూస్ సోడా ఉంటుంది. సో అది తాగండి, మంచి ఎనర్జీ వస్తుంది, పైకి ఎక్కేయండి ఇంకా. అండ్ ఇంకొకటి ఏంటంటే కారు వైపు నుంచి లైక్ కారులో వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టెప్స్ కాకుండా ఈ కొండ యొక్క బ్యాక్ సైడ్కి వెళ్తే అక్కడ నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉందంట గేటు, అటు నుంచి కూడా కారు కొద్దిగా ముందుకు వెళ్తుంది అంట. సో అటు ఉందేమో పైన ఎక్కి అక్కడ నుంచి దారి అని ఉందేమో చూపిస్తాను మీకు. తెలిసింది ఏంటంటే ఫ్రంటే కాకుండా బ్యాక్ సైడ్ నుంచి కూడా కారు వెళ్తుందని చెప్పారు. సో అది కుదిరితే అటు నుంచి మీరు ఇన్ కేస్ కార్లో వస్తున్నారంటే అది ట్రై చేయొచ్చు. హార్డ్లీ ఒక 200 meters ఉంటాయేమో, అంతే, 10 నిమిషాలు కూడా పట్టలేదు. గుడ్, ఇక్కడికి రావచ్చు ఈజీగానే. సో ఇక్కడ చూస్తున్నారు కదా వెనకొచ్చేసి మనకి బాహుబలి స్టాచ్యూ ఉంది. సో లోపలికి వెళ్ళేసి దగ్గర నుంచి చూద్దాం. చతుర్ముఖి జైన్ టెంపుల్ అక్కడ నుంచే ఇప్పుడు ఇటు వచ్చాం మళ్ళీ.
చుట్టూ కొబ్బరి చెట్లు. వర్షాకాలంలో వస్తే చాలా చాలా బాగుంటుంది లొకేషన్. సో ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఉంది కదా, దీని పక్కనే ఒక వెనక గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్ వైపు నుంచి బ్యాక్ సైడ్ పార్కింగ్. నేను చెప్పాను కదా కార్లో వస్తే కొండపైకి దాకా కూడా రావచ్చు అని చెప్పేసి. సో ఆ గేట్ వైపు వెళ్తే మనకి అక్కడ నుంచి ఈ టెంపుల్ ఈ స్టెప్స్ ఎక్కాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ వచ్చేయచ్చు. టూ వీలర్ చేసుకుని వస్తే ఈ స్టెప్స్ మాత్రం ఖచ్చితంగా ఎక్కాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో మన ఫోర్త్ లొకేషన్ గోమటేశ్వర స్టాచ్యూ ఆ టెంపుల్ని కూడా అయిపించుకున్నాం. ఇది వచ్చేసి యాక్చువల్లీ 140 feet కాదు, ఇట్స్ యాక్చువల్లీ 42 feet. దీన్ని బిల్డ్ చేసింది కూడా ఫిబ్రవరి 13, 1432. సో చూసుకోండి ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అవుతుందో, చాలా చాలా ఓల్డ్ స్ట్రక్చర్. కర్ణాటకలో ఇది సెకండ్ది నేను చూసిన వాటిల్లో. ఫస్ట్ వచ్చేసి శ్రావణ బెలగొల్లలో కూడా ఇలానే బాహుబలి స్టాచ్యూ ఉంటుంది, ఇది వచ్చేసి సెకండ్ నేను చూసింది. ఇది కాకుండా ఇంకా వేరే ఉన్నాయేమోనని మీకు తెలిస్తే కమెంట్ చేయండి, అక్కడ కూడా వెళ్ళేసి అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఈ యాక్చువల్లీ పైన కొండపై నుంచి మీకు వ్యూ చూపిస్తా చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు అనిపిస్తుంది అనుకుంటా చుట్టూ కొబ్బరి చెట్లు, అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ కొద్దిగా పైన కాస్త చల్లగాలేస్తుంది. సో ఇందాక కింద నాకు అదిరిపోయింది ఎండ, ఈ పైన మాత్రం కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. ఆ ఎదురు లైక్ ఆ వెనక్కి కూడా మీకు చూపించా కదా ఇందాక, చతుర్ముఖి జైన్ టెంపుల్ అది. అండ్ ఇక్కడ కార్కాలలో మనం చూడాల్సిన 4 ప్లేస్లు ఇవే. ఫస్ట్ వచ్చేసి మీకు సెయింట్ లారెన్స్ చర్చ్ చూపించాను కదా, దాని వెనకే పాండ్ మిరాక్యులస్ పాండ్ అని కోనేరు కూడా చూపించాను. దాని తర్వాత చతుర్ముఖి జైన్ టెంపుల్, దాని ఎదురుగా ఉన్న గోమటేశ్వర టెంపుల్. సో ఈ 4 ప్రదేశాలు మనం కార్కాలలో ఉన్నప్పుడు విజిట్ చేయొచ్చు. ఓవరాల్గా ఒక హాఫ్ డే పడి సరిపోతుంది. ఉడిపి నుంచి ఇక్కడ దాకా రావటానికి ఒక 1 hour వేసుకోండి, రిటర్న్ వెళ్తాకు ఒక 1 hour. ఈ లొకేషన్స్ అన్ని చుట్టాకు కూడా ఒక 2 hours సరిపోతుంది. సో 4 to 5 hours మ్యాక్సిమం మనం కార్కాల్ని ప్లాన్ చేసుకోవచ్చు ఒక హాఫ్ డే కింద. సో అది గైస్ ఇక్కడ కార్కాలలో ఉన్న అప్డేట్. ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ ఉడిపి అయితే వెళ్ళిపోదాం మనం. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ డేట్. ఒకవేళ మీకు నచ్చినట్టుంటే అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే వీడియోకి ఒక లైక్ కొట్టేసి వెంటనే షేర్ అయితే చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసినకపోతే వెంటనే చేసుకోండి, బికాస్ కొత్త కొత్త కాంటెంట్ రాబోతుంది. సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ. I've been living life right like I